పోయిన వీడియోలో అమెరికా కన్నా రష్యానే మనకు ఆప్త మిత్రుడు రష్యానే మనం నమ్ముకోవాలని అటు నరేంద్ర మోదీ ఇటు నిపుణులు కూడా చెప్పినట్టు మనం మాట్లాడుకున్నాం మరి ఇది నిజమా మరి అమెరికా కాకుండా రష్యానే నమ్మితే అది మనకి లాభమా దీనివల్ల పరిణామాలు ఎలా ఉంటాయి ఒక్కసారి మనం ఆలోచించామనుకోండి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మనము చర్చించడానికి మన ముందుకు వస్తాయి ఇక్కడ నరేంద్ర మోదీ గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే డొనాల్డ్ ట్రంప్ గారు చైనాతో యుద్ధము చేయడానికి భారతదేశాన్ని ఒక పావుగా వాడుకుంటున్నారా అని ఈయన ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈయన దేశానికి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి మన అందరికన్నా ఈయనకే బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈయన ఒకసారి ఎస్ అంటే అమెరికా నేను మీకు సహాయం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పేస్తారు అలాగే వాళ్ళు ఎలక్షన్లో గెలిచిపోయే అవకాశాలు ఉండొచ్చు దాని తర్వాత ఆయన ప్లేటు పిరాయిస్తే అంటే ఇప్పుడు చైనాతో ఉన్న సమస్య కన్నా ఈయన కొత్త సమస్యలు మనకు సృష్టిస్తే అంటే మన ప్రయోజనాలకు ఆయన గండి కొడితే అప్పుడు మీకు పరిస్థితి ఏమిటి ఇది నరేంద్ర మోదీ గారు ఆలోచించే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి ఎందుకంటే మనం ప్రతి విషయాన్ని లాంగ్ టర్మ్లో ఆలోచించాలి ఇవాళ ఇవాళ ఈ సంవత్సరంలో జరిగే ఈ యుద్ధమా ఆ ఎలక్షన్స్ అని ఆలోచించి మనం ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి ఇది మనకు చాలా ఇబ్బందులు కలిగించవచ్చు అని కూడా నరేంద్ర మోదీ గారు ఆలోచించవచ్చు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అంటే నరేంద్ర మోదీ గారికి ఈ అమెరికా చరిత్ర బాగా తెలుసు ఈ అమెరికా ఆలోచన ఎలా ఉంటుందంటే ఒకప్పుడు సోవియత్ రష్యా అని ఉన్నప్పుడు మీకు ఆసియాలో చైనా భారతదేశము చాలా ముఖ్యమైన దేశాలు సో ఇక్కడ రష్యా పరిస్థితి ఎలా ఉండేది అంటే ఒక పెదరాయుడు లాగా ఒక బిగ్ బ్రదర్ పొజిషన్లో ఉండేది అంటే అటు చైనాకు ఇటు భారతదేశానికి ఎవరు బిగ్ బ్రదర్ అంటే మీకు రష్యా అమెరికా కాదు సో ఇంకా నెహ్రూ గారు లాంటి వాళ్ళైతే సోవియత్ యూనియన్లో ఫాలో అయ్యే సోషలిస్ట్ మూమెంట్నే మనం మన భారతదేశంలో మన ఆర్థిక వ్యవస్థలో తీసుకురావాలని కూడా వీళ్ళు మాట్లాడేవాళ్ళ అంటే రష్యా దేశంతో వీళ్ళకి అంత స్నేహం ఉండేది రష్యా ఏం చేస్తే అదే కరెక్ట్ అనే పరిస్థితిలో ఈ చైనా భారతదేశము కూడా ఒకప్పుడు ఉండేవాళ్ళు సో ఇది అమెరికాకు ఎప్పుడు కూడా నచ్చలేదు ఏదో ఒక విధంగా ఈ రష్యాకి భారతదేశానికి మధ్య ఉండే ఈ సత్సంబంధాలు కట్ చేయాలి అలాగే రష్యాకు చైనాకు మధ్య ఉండే ఆ స్నేహాన్ని కూడా పాడు చేయాలి ఇది అమెరికా ఎన్నో ఏళ్ల నుంచి ఆలోచిస్తున్న వ్యవహారం మీరు చూసారనుకోండి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధము వచ్చినప్పుడు అమెరికా పాకిస్తాన్కి ఎన్ని విధాలుగా యుద్ధంలో సహాయం చేసిందని చూస్తే వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఎలా ఉంటుందో అర్థమైపోతుంది ఈ పాకిస్తాన్ భారతదేశం మీద యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు వాడిన యుద్ధ విమానాలు అన్ని కూడా అమెరికా వాళ్ళకి ఇచ్చినదే ఇంకా యుద్ధ విమానాలు ఎలాంటివి అంటే మీకు ఎఫ్ వన్ ఫోర్ స్టార్ ఫైటర్స్ అని చెప్పి ఇది అప్పట్లో ఒక గొప్ప యుద్ధ విమానం దాన్ని వీళ్ళు పాకిస్తాన్కి పంపించారు అలాగే ఎఫ్ ఎయిటీ సిక్స్ అని అంటారు సైబర్స్ అంటారు సైబర్స్ అనేది చాలా వేగవంతంగా ప్రయాణించే యుద్ధ విమానం అది కూడా వాళ్ళకి ఇచ్చారు అలాగే బి ఫిఫ్టీ సిక్స్ క్యాన్బేరా బాంబర్స్ అంటారు బాంబులు వేయడానికి ఉపయోగించే విమానాలు ఇది కూడా వీళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి ఇచ్చి వాళ్ళు గెలవాలని వాళ్ళు సపోర్ట్ చేశారు కానీ భారతదేశానికి చెందిన హాకర్ అంటర్స్ అని చిన్న చిన్న విమానాలు అలాగే నాట్స్ అంటారు అలాగే వ్యాంపర్స్ అని ఇవన్నీ చిన్న విమానాలు కొన్ని అయితే భారతదేశంలోనే తయారు చేయబడినవి అంటే చూసుకోండి పంతొమ్మిది వందల అరవై ఐదులోనే మన దగ్గర అలాంటి ఒక టెక్నాలజీ ఉండింది నాట్స్ విమానాల్ని మనం తయారు చేసాం వీటితో మన ఏకంగా అమెరికా యుద్ధ విమానాలతో మనము యుద్ధము చేసి గెలిచాం వాటిని కూల్చాము అదే అమెరికాకు అప్పుడు అర్థం కాలేదు ఇంత చిన్న దేశము ఇలాంటి అంటే కంట్రీ మేడ్ విమానాన్ని పట్టుకొని మన విమానాలను కూల్చడం ఏంటని కూడా అనుకున్నారు అందులో భారతదేశం ఘన విజయం సాధించింది అంటే ఇక్కడ అమెరికా పాకిస్తాన్కి ఎంతలా సపోర్ట్ చేసింది అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి ఏమైంది మనకెప్పుడు కూడా అమెరికా ఒక శత్రు దేశంగానే ఉండింది రష్యా మిత్ర దేశంగానే ఉండింది సో ఇదంతా కూడా నరేంద్ర మోదీ గారికి బాగా తెలుసు అమెరికాని నమ్మకూడదని ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏంటి పరిస్థితులు ఎలా మారిపోయాయి అంటే ఎప్పుడైతే సోవియట్ సోవియత్ యూనియన్ అది కూలిపోయిందో వెంటనే దాన్ని అవకాశంగా తీసుకొని అమెరికా ఏం చేసింది భారతదేశానికి బాగా దగ్గర అయిపోయింది ఇక చైనానైతే తన ట్రేడ్ పార్ట్నర్గానే అది తీసుకుంది అంటే నా సంస్థలని అంతా కూడా నీ దేశంలో తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి నువ్వు నాతో క్లోజ్ గా ఉండు అని చెప్పి ఆ చైనా రష్యా అనే ఆ స్నేహాన్ని విడగొట్టి చైనాని ఇవాళ ఇంత ఆర్థిక బలమైన దేశంగా తయారు చేసింది ఎవరు అంటే అమెరికా అంటే ఇది ఏం చేసింది ఒకప్పుడు చైనాని తన మిత్రుడు అనింది ఇవాళ శత్రువు అంటుంది ఒకప్పుడు భారతదేశాన్ని శత్రువు అనేది ఇవాళ మిత్రుడు అంటుంది పాకిస్తాన్ తన ఆప్త మిత్రుడు అనేది ఇవాళ పాకిస్తాన్ తన శత్రువు అని చెప్తుంది ఇలా చూసుకున్నప్పుడు ఒక నిలకడ లేని పోకడ అనేది అమెరికన్ చరిత్రలో ఎప్పుడూ కూడా ఉంది సో ఇలాంటి ఒక నిలకడ లేని దేశాన్ని నమ్ముకొని మనం యుద్ధ ప్రతిపాదన చైనాతో చేస్తే మనము నష్టపోవచ్చు అని కూడా నరేంద్ర మోదీ గారికి ఆలోచన కాబట్టి యుద్ధ నిపుణులు ఏదైతే చెప్తున్నారో ఈయన కూడా ఇదే వెర్షన్నే samaritistul n సో so, ఇలా చూసుకున్నప్పుడు చైనా ఇంత రెచ్చిపోయి ఇంత అగ్రెసివ్గా అంటే ఇంత కుట్రలు పన్నుతూ ప్రపంచంలో తిరుగుతూ ఉంది అంటే దానికి ప్రథమ కారణం ఎవరంటే అమెరికా అందందందందం. అమెరికా ఇచ్చిన ప్రోత్సాహాల వల్లే చైనా ఇలాగ తయారైందని చెప్పి నిపుణులు చెప్తున్నారు మరి ఇవాళ ఆ చైనానే అది తన ప్రథమ శత్రుడుగా చెప్తుంది కాబట్టి ఏంటి అంటే మనం యుద్ధమే చేయాలన్నప్పుడు ఒక రష్యానో జపాన్నో ఇజ్రేల్నో ఆస్ట్రేలియాను కలుపుకొని మనం వాళ్ళ సపోర్ట్తో చైనాని ఎదిరించవచ్చు కానీ అమెరికా సపోర్ట్తో మనం ఎదిరిస్తే మనకే నష్టము అనే ఆలోచన ఆలోచన చాలా మందికి ఉంది కానీ మీకు అమెరికా మాత్రం పదే పదే మేము భారతంతోనే ఉన్నాము భారత సపోర్ట్ చేస్తాము మా సైన్యాన్ని పంపిస్తామని కూడా వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఇదంతా వీళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఈ నవంబర్లో రాబోతున్న ఎలక్షన్స్ని ఉద్దేశించి ఇలాంటి ఒక స్ట్రాటజీని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు దానికి భారతదేశాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అనేదే ఈ నిపుణుల అభిప్రాయం సో ఈ లెక్కన మనం ఊహించగలిగిన విషయం ఏమిటంటే నరేంద్ర మోదీ గారు రాజ్నాథ్ సింగ్ గారికి చాలా క్లియర్గానే చెప్పుంటారు రెండేళ్ల క్రితం మనం రష్యాతో ఒక ఒప్పందం చేసుకున్నాం దాని ప్రకారము ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం తెప్పించుకోవాలి కాబట్టి దాన్ని ముందు తెప్పించుకోండి అన్నప్పుడు ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేశారు మాకు వెంటనే ఎస్ ఫోర్ హండ్రెడ్ కావాలి మీరు పంపించండి అని రష్యాకి చెప్పడం వాళ్ళు కూడా ఒప్పుకొని వెంటనే పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే మీరు ఇంకొకటి బ్రహ్మోస్ ఈ బ్రహ్మోస్ అనేది ఇండియా రష్యన్ కొలాబరేషన్తో తయారు చేయబడిన మిజైల్స్ ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్రూజ్ మిజైల్ దీనంత వేగంగా వేరే ఏ మిజైల్ కూడా ఇవాళ ప్రపంచంలో ఏ దేశము తయారు చేయలేదు అత్యంత ప్రమాదకరమైన మిజైల్ సో ఇది కూడా మనకు భారతదేశంలోనే ఉంది దీనిని వాడడానికి భారత ప్రభుత్వం అటు నేవీకి ఇటు ఎయిర్ ఫోర్స్ కూడా పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చి ఉంది సో ఈ బ్రహ్మోస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి మిసైల్స్ భారతదేశంలో పెట్టుకున్నప్పుడు ఇది చాలా ధైర్యంగా చైనాని ఎదిరించవచ్చు ఇక అవసరమైతే జపాన్లో ఉండే కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్ మనకు సహాయపడతారు అలాగే ఆస్ట్రేలియాకు చెందిన యుద్ధ విమానాలు కూడా మనకి సహాయపడతాయి సో ఈ విధంగా ఈ దేశాలంతా ఉన్నప్పుడు మనం ధైర్యంగా చైనాని ఎదుర్కోవచ్చు సో ఇదే నరేంద్ర మోదీ ఇటు రాజ్నాథ్ సింగ్ గారికి అటు ఆర్మీ చీఫ్ ఇచ్చి ఉండవచ్చు ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే భయం అమెరికాని చూసి కూడా అది భయపడదు కానీ రష్యా అంటే దానికి ఎప్పుడూ కూడా భయం ఎందుకంటే తన పొరుగు దేశము అది కమ్యూనిస్ట్ దేశాల్లో అత్యుత్తమమైనది దాని దగ్గర ఉన్నంత యుద్ధ ఆయుధాలు ప్రపంచంలో వేరే ఏ దేశము దగ్గర లేదు దాని దగ్గర ఉన్నంత టెక్నాలజీ కూడా ఎవరి దగ్గర లేదు ఇవాళ వరకు చైనా తన వెపన్స్కి కావాల్సిన టెక్నాలజీ అంతా కూడా రష్యా దగ్గరే తీసుకుంటుంది సో అలా చూసుకున్నప్పుడు రష్యా అనేది భారతదేశానికి శాశ్వత మిత్రుడు కొన్ని ఏళ్ల తరబడి పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచే రష్యా భారతదేశానికి ఒక మంచి సంబంధాలు ఉన్నాయి సో ఇప్పుడు ఇది అనవసరంగా భారతదేశాన్ని కెలికి ఆ విధంగా రష్యాని కెలికి ఒకవేళ రష్యాకి కోపం వస్తే ఆ కోపాన్ని చైనా అనేది తట్టుకోనే లేదు కాబట్టి చైనాకు రష్యా అనేది చాలా చాలా ముఖ్యము మరోవరి ఇప్పుడు యాంటీ చైనా మూమెంట్ ప్రపంచ స్థాయిలో జరుగుతున్న తనకి సపోర్టుగా నిలబడగలిగే ఒకే ఒక దేశం ఏమిటి అంటే అది రష్యా అని చైనా భావిస్తుంది కానీ ఒకవేళ రష్యా చైనా మీద కోపము వచ్చి నేను నేను శత్రువుగా పరిగణిస్తున్నాను అని అంటే మాత్రము ఇక చైనాని ఎవరూ కూడా కాపాడలేరు ఎందుకంటే ఇప్పుడు రష్యాలో కూడా ఈ వ్యాధి అనేది విపరీతంగా ఉంది రోజుకి మూడు వేల మంది నాలుగు వేల మంది మీకు ఈ వ్యాధికి గురవుతున్నారు సో దీనికంతా కూడా కారణం చైనా అని రష్యా కూడా భావిస్తుంది కాబట్టి రష్యాకి ఇండియా కావాలా చైనా కావాలంటే ఖచ్చితంగా ఇండియా వైపే మొగ్గు చూపిస్తుంది సో అలాంటి పరిస్థితిలో చైనా ఏదైనా ఎక్కువగా తోక ఆడిస్తే మాత్రము తోకని కట్ చేస్తుంది అప్పుడు భారతదేశానికి ఎలాంటి గొడవ ఉండదు ఎందుకంటే రష్యా లాంటి ఒక జైంట్ ఫిగర్ మన వెనక ఉన్నప్పుడు అలాంటి ఒక బిగ్ బ్రదర్ మనకి సపోర్ట్ గా ఉన్నప్పుడు మనకి అమెరికా అక్కర్లేదు వేరే ఏ దేశాలు కూడా అక్కర్లేదు రష్యానే ఈ చైనా పనిని చూసుకుంటుంది సో ఇది స్ట్రాటజికల్ గా చూస్తున్నప్పుడు అటు నిపుణులు ఇటు నరేంద్ర మోదీ ఇటు రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ఇదే సరైన పద్ధతి అని ఒక తీర్మానానికి వచ్చినట్టు మనకే అనిపిస్తుంది కాబట్టి మనము రష్యాతో మంచి సంబంధాలు పెట్టుకొని వాళ్లతో స్నేహపూర్వకమైన వాతావరణం కొనసాగిస్తే చైనా మనల్ని ఏమీ చెయ్యలేదు సో ఇప్పుడు మనకి రష్యా కావాలా అమెరికా కావాలని అన్నప్పుడు మీకు చూసారంటే నిపుణులు రష్యానే కావాలని అంటున్నారు ఇది ఎంతవరకు సరే అనేది ఇంకా కూడా మనం ఆలోచించవచ్చు ఎందుకంటే ఇంకా యుద్ధానికి దగ్గరలోనే ఉన్నాము యుద్ధం మొదలు కాలేదు కాబట్టి మీ అభిప్రాయాలు కూడా దీనికి సంబంధించి పంపండి ఎందుకంటే అమెరికా కూడా ఒక చిన్న దేశం అయితే కాదు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొన్ని వేల మంది లక్షల మంది అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయని కూడా మనం తెలుసుకోవాలి సో దీని మీద మీరు ఒక చిన్న అనాలిసిస్ చేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి అంటే మనకు రష్యానా అమెరికానా అనేది సో దాన్ని బట్టి పరిస్థితులు ఎలా మారుతున్నాయి అనేది మనం చూద్దాం జై హింద్